తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన జాతీయ స్థాయి నాయకులు సైతం వచ్చి తమ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇందారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్తున్నారామే. తన నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ పరిధిలో గల 2 వార్డులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల గురించి వివరిస్తున్నారు సబితా. మహేశ్వరం ఓటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సబితా ఇందారెడ్డికి ఓటు వేయాలని పలు కాలనీల అసోసియేషన్లు తీర్మానాలు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును బీఆర్ఎస్ కే అంటున్నారు. సబితా ఇందారెడ్డిని గెలిపించుకుంటామని చెప్తున్నారు మహేశ్వరం వాసులు. మీర్పేట్, అల్మాస్గూడ, జిల్లెలగూడ, బాలాపూర్ ప్రాంతాల్లోని పలు సంక్షేమ సంఘాలు బీఆర్ఎస్ ను గెలిపించాలని తీర్మానాలు చేశాయి. రెండేళ్ల క్రితం వరకు వర్షం వస్తే తమ ప్రాంతాలు మునిగిపోయేవంటున్నారు. మంత్రి సబితకు తమ సమస్యను వివరించగా ఆమె శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు స్థానికులు. అలాగే అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సబిత చూస్తున్నారని చెప్తున్నారు. అందువల్లే మరో సబితకు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు జనం. ప్రతి కుటుంబంలోని ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా కూడా సబితకు ఓటు వేయాలని తీర్మానాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు మహేశ్వరం వాసులు. మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి మా సబితా మేడం గారు, సబితా ఇంద్రారెడ్డి మేడం గారిని గెలిపించుకోవాలనే ఉంది. మా కాలనీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిరోజు మా విలేజ్లలో కానీ మా కాన్స్టిట్యూన్సీకి కానీ రావడం జరుగుతుంది. మేడం గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా కాన్స్టిట్యూన్సీలో. మేము మా ఊరు మొత్తం మేము గల్లీ గల్లీ నుంచి మేము అందరం మేడానికి ఓటేసి గెలిపించుకోవాలని తీర్మానం చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మహేశ్వర నియోజకవర్గంలో అయితే మేడందే హవా నడుస్తుంది. మా సబితా ఇంద్రారెడ్డి మేడందే హవా నడుస్తుంది. ఇంకోటి మా ఊర్లో కానీ పక్క ఊర్లో, ఊర్లో కాలనీస్లో, అపార్ట్మెంట్స్లో మొత్తం అందరం వన్ సైడ్ తీర్మానించుకోవడం జరిగింది. ఏమని తీర్మానించుకున్నామంటే మనకు జరిగిన అభివృద్ధికి మొత్తం వన్ సైడ్ అయ్యి మేడంకే ఓటేయాలి. వేరే వాళ్ళకు ఆప్షన్ లేకుండా అందరం ఏకాభిప్రాయంతో రాసుకొని తీర్మానం రాసుకొని అందరు మా ఉన్న డోర్లకు, మా కాలనీకి కానీ విలేజ్ ఎంట్రెన్స్లో కానీ ఎక్కడున్నా కానీ పేపర్ రాసుకొని చూపిస్తున్నాం. మేము విలేజ్లో అందరం అనుకున్నది, దాదాపు ఉన్న మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నది, ఈసారి సబితమ్మని గెలిపించుకోవాలి, కారు గుర్తు కోటేయాలి, సబితమ్మని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆమె గెలిస్తేనే ఏమైనా ఉద్యోగాలు కానీ ఏమైనా మాలో కల్లా బాగుపడుతుంది. తీర్మానం చేసుకున్నామండి. గ్రామం గ్రామం అంతా కలిపి తీర్మానం చేసుకుని సబితమ్మ కోటేద్దామని డిసైడ్ అయినాం.